వెల్కమ్ టు అవర్ ఛానల్ సింహరాశి వారికి నవంబర్ నాలుగో తేదీన వచ్చే దీపావళి అమావాస్య తర్వాత నుంచి ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సింహరాశి జాతకులకు ఈ సింహరాశి వారికి ఈ యొక్క అమావాస్య తర్వాత నుంచి చిన్న చిన్న వడదురుకులు ఏవైతే ఉన్నాయో ఆ వడదురుకులన్నింటినీ కూడా అధిగమించి ముందుకు సాగబోయేటటువంటి శక్తి సామర్థ్యాలు వీలు పెంచుకుంటారు అనేక రకాలైనటువంటి విషయాలలో అనేక విషయాలలో అవకతవకలు ఆటంకాలు విఘ్నాలు ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా జాగ్రత్త వహించి ముందుకు సాగినట్లయితే మీకు మంచి ఫలితాలే కలుగుతాయి అదేవిధంగా అనేకమైనటువంటి కొత్త విషయాలను నేర్చుకోవాలి అనేటటువంటి ఒక తపన కొత్త పరిజ్ఞానాలను అలవాటు చేసుకోవాలి అనేటటువంటి తపన బాగా విపరీతంగా పెరుగుతాయి నిజాయితీగా ఉండటము మంచిగా ఉండటము మంచిగా మాట్లాడటము ధర్మంగా ఉండటము ఇలాంటి మంచి మంచి అలవాట్లు అయితే వస్తూ ఉంటాయి వ్యాపార పరంగా కొత్త కొత్త వ్యాపారాలు చెయ్యాలి అని వ్యాపారంలో కూడా కొత్త మలుపులు తిప్పాలి అని ఒక ఐడియాలజీ తోటి కొత్త విధానాలతోటి వ్యాపారాల్లో కూడా ఈ రాశి వారు ముందడుగు వేయటం జరుగుతుంది ముఖ్యంగా ఈ దీపావళి అమావాస్య నుంచి కూడా ఇటువంటి ఫలితాలను వీరికి ఉన్నాయి వ్యాపార పరంగా వ్యాపార పరంగా వృద్ధి కోసం ఎక్కువగా కష్టపడేటటువంటి అవకాశాలు చాలా మెండుగానే కనిపిస్తున్నాయని చెప్పొచ్చు ప్రతి విషయాన్ని ప్రతి దానిని కూడా ఎందుకు ఈ పని తీరుతుంది అయ్యేలా చూపిస్తాను చేసి చూపిస్తాను అనేటటువంటి ఒక తపన కార్య సాధన పట్టుదల చాలా బ్రహ్మాండంగా పెరుగుతాయి ఏ పని అయినా సరే చేసి చూపించాలి అనేటటువంటి ఒక తపన ఒక పట్టుదల ఒక ప్రతిజ్ఞ మీ అంతటే మీరే చేసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది వ్యాపార పరంగా బట్టల వ్యాపారస్తులు చేసేటటువంటి వారికి అదే విధంగా వ్యక్తులకు బంగారం వ్యాపారస్తులకు అనేక రకాలైనటువంటి యంత్ర పరికరాలు అమ్మినటువంటి వ్యక్తులకు గృహోపకరణ వస్తువులు అమ్మినటువంటి వ్యాపారస్తులకు ప్రతి ఒక్కరికి కూడా లాభాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి అయితే కొన్ని అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడటం వలన కానీ లేకపోతే కొన్ని తుడుకు ప్రవర్తన వలన కానీ అనవసరమైనటువంటి తగాదాలలో దూరటం వలన కానీ మీకు చిన్న చిన్న ఒడిదుకులు రావచ్చు కాబట్టి ఆ విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి మిగిలినటువంటి అన్ని విషయాల్లోనూ కూడా మీకు చిన్న చిన్న ఒడిదుకులు ఉన్నప్పటికీ కూడా అన్నిట్లోనూ కూడా విజయాలను పూ పూడిస్తారు ముఖ్యంగా ఈ దీపావళి అమావాస్య నుంచి కూడా లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీకు తప్పకుండా ప్రాప్తిస్తుంది ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు మీకు తప్పకుండా దక్కుతుంది అదే విధంగా మనసులో ఏదైనా సమస్య కనుక ఉన్నట్లయితే దాని తల్లితో కానీ తండ్రితో కానీ చెప్పి దాని గురించి ఒక పరిష్కారాన్ని వెతికేటటువంటి ప్రయత్నాన్ని కూడా విద్యార్థులు చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి గృహంలో సౌఖ్యము అదే విధంగా ఆనందము తోటి ఆనందము కుటుంబంలో సౌఖ్యము ఎంతో బ్రహ్మాండంగానే కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా కొంచెం ఇబ్బందికరంగా ఉండేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి ఎందుచేత అని అంటే కనుక ప్రయాణాలలో మాత్రం తొందరపాటు నిర్ణయాలు వద్దు అదే విధంగా వ్యక్తులను ప్రయత్నాలు చేయకండి వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయడానికి అవకాశాలు ఉన్నాయి మధ్యవర్తుల వలన మోసాలు లేదంటే ఎందులోనైనా సరే అనవసరమైనటువంటి సైట్ వాటిలో పెట్టుబడి పెట్టినా ఏవైనా సరే పెట్టినా కూడా నష్టాలు మోసాలు అవన్నీ కూడా అదే విధంగా కొంచెము రుణపరమైనటువంటి ఇబ్బందులు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు మాత్రం కొంచెం ఎక్కువగా చికాకు పెట్టడానికి అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి మిత్రులతోటి వివాదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి స్నేహితులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోండి అదేవిధంగా చెప్పుడు మాటలో వినటం వలన ఎవరు పడితే వారు ఏది చెప్తే అది నమ్మేయటం వలన వాటి వలన కూడా కొంచెము వాటి వల్ల కూడా కొంచెం నష్టాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి చెప్పుడు మాటలు విని నమ్మకుండా ఒక్కసారి మీలో మీరే మీరు మీరే ఒక్కసారి ఆలోచించుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉండండి అదే విధంగా ఏదైనా సరే ఎవరితోనైనా సరే మాట్లాడాలి అని అనుకున్నా నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడండి తప్ప మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడటం వలన కూడా నష్టాలు కూడా ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి కూడా కొంచెం చికాకులు కొంచెం మాట పట్టింపులు కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి పొలాలను కావచ్చు ఏదైనా వాహనాలను కావచ్చు ఏవైనా కనుక మీరు అమ్మినట్లయితే డాక్యుమెంటరీ వ్యవహారాల్లో కావచ్చు లేదంటే అగ్రిమెంట్ వ్యవహారాల్లో కావచ్చు లిఖితపూర్వకమైనటువంటి వ్యవహారాలలో సంతకాల విషయాలలో కానీ చాలా జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి కొంచెం ఎవరికైనా సరే డబ్బు అప్పుగా ఇచ్చినప్పటికీ కూడా ప్రామసరీ నోట్లు కావచ్చు లేకపోతే వాటి యొక్క విషయాలలో కావచ్చు చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవటం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి సూచనగా ఈ యొక్క రాశి వారికి మనం చెప్పుకోవచ్చు లేకపోతే నష్టపోవడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కొంచెం ఆర్థిక పరిస్థితి అనేది కొన్నాళ్ళు ఒకలాగా కొన్నాళ్ళు ఒకలాగా ఉండటం వలన నిలకడ అనేది లేకపోవటం వలన అయితే మాత్రం ఉంటాయి అని చెప్పుకోవచ్చు డబ్బు వస్తూ ఉంటుంది మరలా మరలా ఖర్చు అయిపోతూ ఉంటుంది మరలా వస్తుంది మరలా ఖర్చు అయిపోతూ ఉంటుంది డబ్బు అనేది చేతిలో నిలబడకపోవటం వలన ఖర్చులనేవి కొంచెం ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు ఆర్థిక పరిస్థితి అనేది కొంచెం అంతంత మాత్రంగా ఉండేటటువంటి పరిస్థితులు అనేవి పరిస్థితుల వలన మాత్రము కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు ముఖ్యమైనటువంటి పనులనేవి సకాలంలో

చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా అవన్నీ కూడా సమస్య పోవడానికి ఉన్నాయి ఆస్తి వివాదాల విషయాలలో కూడా కోర్టు దాకా వెళ్ళినటువంటి అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి అదే విధంగా కోటి వరకు వెళ్లినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చిన్న చిన్న ఇబ్బందులు పెట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి శత్రువులు పెరగటం వలన అంతర్గతంగా అనేటటువంటి వలన శత్రువులు పెరుగుతూ ఉంటారు ఇబ్బందులు కూడా ఉన్నాయి ప్రయాణాలలో చిన్న చిన్న ప్రమాదాలు కావచ్చు లేదంటే కొంచెము చిన్న చిన్న యాక్సిడెంట్లు కలగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి అదే విధంగా ట్రాన్స్పోర్ట్ రంగానికి వ్యక్తులు మాత్రం కొంచెం జాగ్రత్త వహించాలి ఆటోలు లారీలు కానీ వీళ్ళందరూ వీటి శుభకార్యాలు ఆగిపోయినవి ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాకపోతే కొంచెము ఇబ్బందులు వస్తూ ఉంటాయి మీ మీద ఎవరో ఒకరు వచ్చి చెడుగా మాట్లాడడం వల్ల కావచ్చు శుభకార్యాలు వివాహ ప్రయత్నాలు చివరి వాకు వచ్చి కుదిరిపోయాయి అనుకున్నటువంటివి కూడా అనుమానంతో ఆగిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి ప్రేమికుల మధ్య కూడా అనుమానంతో ఇడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ విషయాల్లో తప్ప మిగిలిన అన్ని విషయాల్లో కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటారు మీరు కష్టపడి కొత్తవి నేర్చుకోవాలి కొత్తవి సాధించాలని తపంతో ముందుకు సాగిపోతారు ఈ వీడియో కనుక మీకు నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి